అలాగే డాక్టర్ టి చక్రవర్తి గారు వైద్యాధికారి కూర్చొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సానుగ్రహ వేదిక రావాల్సిన మన పెద్దలు శ్రీ టి రవి గారు, దక్షిణ పెద్దలు శ్రీ నాగిరెడ్డి గారు, టి నాగిరెడ్డి గారు కూడా వేదిక రావాల్సిన మనం చేస్తున్నాం. ఆ తర్వాత పెద్దలు శ్రీ కె నాగరాజు గారు మండల కన్వీనర్, ఆయన వేదిక రండి రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. మన మండల ప్రార్థన గీతం ఉంటుంది కాబట్టి ప్రార్థన పిల్లలు వచ్చి ఆలకించాల్సిందిగా ఆలకించాల్సింది. థ్యాంక్స్ అండి విద్యార్థులకు గీతం ఆలపించినందుకు. ఇప్పుడు మన మధ్యలో కిలారి కొండయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఈ శంకుస్థాపన ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఇస్తున్నాను. తర్వాత మన జిల్లాలో ఈ లాస్ట్ ఇయర్ మనం ఒక అది ప్రెగ్నెంట్లీ యాంటీనేటల్ రిజిస్ట్రేషన్ 55,000 మంది చేస్తే 51,000 మంది డెలివరీస్ అయ్యారు. అందులో 16,000 మంది మన ఆసుపత్రుల్లోనే అయ్యారు. వాళ్ళకి 1,22,000 వరకు మనం జేఎస్వై జననీ సురక్ష పథకం కింద ఇచ్చున్నాం అన్నమాట. జేఎస్ఎస్కే అని జననీ శిశు సంరక్ష పథకం కింద 86 లక్షలు మనం గవర్నమెంట్ తరఫున ఖర్చు చేయటం అయింది. సో వీళ్ళందరి కొరకు 2016లో చాలా కొత్త పథకాలు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చాలా వినూత్న పద్ధతిలో స్టార్ట్ చేశారు. అందులో డెలివరీ అయిన తర్వాత ప్రతి తల్లి ఇంటికి ఎంత దూరం అయినా సరే వెళ్ళటానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేశారు. సో దాంట్లో మనం ఎంత డెలివరీ అయిన 15,000 మందిని మన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పంపటం అయింది. ఎంత దూరం అయినా సరే సదూర ప్రాంతాలకైనా అందులో సురక్షితంగా ఎన్టీఆర్ బేబీ కిట్ అని ఒక కిట్ ఇవ్వటం అయింది. ఇప్పుడే ఒక మంచి కార్యక్రమానికి మనం ఫౌండేషన్ వేసుకోవటం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న 6 బెడ్స్ దానికి ఒక నూతన బిల్డింగ్ తీసుకొచ్చి 1,18,00,000 రూపాయలతో కొద్దిగా ఎక్విప్మెంట్ కానీ అంతకుముందు ఉన్న 6 బెడ్స్ని ఇంకో 2 బెడ్లు పెరిగి
ఎనిమిది బెడ్స్తో ఇక్కడ అన్ని కూడా ఫెసిలిటీస్ తీసుకురావడానికి ఈరోజు మనం ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది, వైద్య రంగంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావటం జరిగింది. మీరు ఆలోచించాలి, కాంగ్రెస్ ప్రభుత్వంలో హాస్పిటల్స్లో మందులు ఉండవు, ఎక్కడ పోయినా భయంకరమైన సమస్య. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్గా ధీటుగా తయారు చేసి ఈరోజు ఎక్కడ చూసిన ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అన్ని చోట్ల కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈరోజు దగ్గర దగ్గర 82 టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు. అట్లానే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకురావటం జరిగింది. ప్రసవించిన తర్వాత ఇంటికి ఒక అటెండర్ ఇచ్చి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చి ఇంటికి పంపించే పరిస్థితి తీసుకొచ్చాం. అంటే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టారంటే ఒక ప్రసవించిన బిడ్డని ఇంటికి తీసుకురావటం, తర్వాత పెద్ద జీవితంలో అనేక రంగాల్లో ముందుకెళ్ళిన తర్వాత ఏ మంచికైనా కూడా చావు తప్పదు. అటువంటి పరిస్థితుల్లో మహాప్రస్తావన అది కూడా ఈ బాధ్యత తీసుకున్న ముఖ్యమంత్రి గారు దానికి కూడా వెహికల్స్ ఏర్పాటు చేసి వారి సంస్కరణకి కావలసిన ఖర్చులు కూడా ఏర్పాటు చేసి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వ్యక్తి వరకు ఏ విధంగా ఆదుకుంటుందో అది మీ అందరూ కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ విధంగా చేయలేదు. ఈరోజు హాస్పిటల్లో మెడిసిన్స్ కానీ టెస్ట్లు కానీ అక్కడి నుంచి ఈ మధ్యకాలంలో బెడ్షీట్స్ కూడా తీసుకొచ్చాము. రోజుకు ఒక కలర్ బెడ్షీట్లు, పూర్వం బెడ్షీట్స్ మార్చేవాళ్ళు కాదు, ఆ రోగి దాని మీద వారం రోజులు నా కూడా మార్చే సమస్య ఉండదు. ఎప్పుడైతే మనకి బ్యాక్టీరియా కానీ ఇట్లాంటి సమస్యలు పోవాలంటే మనకి రోగి తొందరగా కోలుకోవాలంటే ఆ పరిసర వాతావరణం శుభ్రంగా ఉండాలి. దానికోసమే ఆలోచించి ఇమ్మీడియట్గా బెడ్షీట్స్ కూడా రోజుకు ఒక బెడ్షీట్ అది కూడా తీసుకొచ్చే సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టాం. నెక్స్ట్ మన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందిన యాస్మిన్ గారికి చిరు సత్కార డిఎంఎన్. తర్వాత ఎన్టీఆర్ బేబీ హెల్త్ కిట్ ఒక 1000 రూపాయలు చెక్ వాళ్ళు ఇస్తారు, తర్వాత పట్టాలు పంపిణీ గౌరవ ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు ఆర్గనైజ్ చేస్తారు. బాబు పక్కన